तूर्पु गोदावरी जिल्ला राजमहेंद्रवरम स्थानिक जगदीश्वरी होटल नंदु तेलुगुदेशं पार्टी राजमंड्री पार्लमेंट जिल्ला मुख्य नायकुलु राउंड टेबल समावेशंलो राष्ट्र कार्यनिर्वाहक कार्यदर्शि ఆదిరెడ్డి శ్రీనివాస్ వైసీపీ ప్రభుత్వ విధానాలపై తీవ్రంగా మండిపడ్డారు। కరోనా కారణంగా ఇప్పటికే ఆర్థికంగా మానసికంగా ఆరోగ్యపరంగా చితికిపోయిన ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం అధిక భారాలు వేసి పీడించడం సరైన విధానం కాదని బిల్లు పట్టుకుంటేనే షాక్ కొట్టే విధంగా విద్యుత్ ఛార్జీలను అడ్డగోలుగా పెంచుతోందని దీనిపై తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల ఆఖరి వరకు దశలవారీగా ఉద్యమం చేపట్టనున్నట్లు తెలిపారు। ప్రధానంగా మనకు తెలుస్తున్న సమస్య కరెంట్ ఛార్జీలు పెంచి ఆ సాఫ్తో ప్రజల దగ్గరన సంక్షేమ పథకాలను ఆపేయడం జరుగుతుంది। చాలా మంది పెద్ద వయసు వాళ్ళు 70 సంవత్సరాల పైబడి వయసు వాళ్ళు కూడా పెన్షన్లు గత ఎన్నో ఏళ్లుగా ఎన్నో ప్రభుత్వాలు మారినా వాళ్ళకి ఎప్పుడు కూడా పెన్షన్ రాలేదు। అలాంటిది ఈ జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చాక ఇప్పుడు పెన్షన్ ఆపేశారని చాలా మంది కంప్లైంట్ చేయడం జరుగుతుంది। ఏంటి కారణం చెప్తే వాళ్ళకి అసలు ఎంత వాళ్ళ అసలు ఫ్యాన్ కూడా వాడుతున్నారో లేదో ఇంట్లో కానీ కరెంట్ ఛార్జీని బారడ చూపించి ఆ సంక్షేమ పథకాలు ఆపేస్తున్నారు। కాబట్టి ఇదంతా కూడా ఒక మోసం జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది। ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బు లేదు అనుకున్న దానికి మించి వాళ్ళు సంక్షేమ పథకాల రూపాన అప్పులు చేసి ప్రజలకు ఇస్తున్నట్టే ఇచ్చి 10 రూపాయలు ఇస్తున్నట్టు ఇచ్చి ప్రజల దగ్గర నుంచి 100 రూపాయలు రాబెట్టేటట్టు ఉంది ప్రభుత్వం చేస్తున్న పని। ప్రజలు మొదట్లో తెలుసుకోలేకపోయినా ఇప్పుడు 2.5 ఏళ్ళు అవుతుంది। తెలుగుదేశం పార్టీ నాయకులపైన దాడులు వాళ్ళ యొక్క ఆస్తుల్ని కూల్చివేత కేసులు పెట్టడాలు ఎంతసేపు తెలుగుదేశం పార్టీ అనేది రాష్ట్రంలో ఉండకూడదనే ఒక ఆలోచనతోటే జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు। ఆయన ముఖ్యమంత్రి అన్న విషయం మర్చిపోతూ ఉన్నారు। ముఖ్యమంత్రిగా రాష్ట్రంలోనే అభివృద్ధి జరగాలి సంపద సృష్టించుకోవాలి సంక్షేమం పరంగా వెళ్ళాలి అనే ఒక ఆలోచన మర్చిపోయారు। రాష్ట్రాన్ని సంక్షోభం దారిలో తీసుకుపోతా ఉన్నారు। సంపద సృష్టించలేని వాడు ఖర్చు పెట్టే అర్హత లేదు। ఈరోజు సంపద సృష్టించలేక ఆయన చెప్పిన నవరత్నాలు ఏదైతే నవరత్నాలు సంక్షేమ కార్యక్రమాలని ఖర్చు పెట్టుకోవడానికి ప్రజలపైనే భారాలు వేసేస్తా ఉన్నారు। 6 సార్లు కరెంట్ బిల్లు కరెంట్ స్లాబ్ రేట్లు పెంచారే